Hello, hi friends, welcome back to our channel. And andaru ela unnaru friends, baagunnara? Ee roju vachesi manam nimmakai pulihora chudabothunnamandi. Veetiki vachesi ingredients ela pachimirchi podavuga oka 5 6 daaka teesukoni cut chesi pettukunanu mirapagullandi and vaatito paatu pallilu putnal pappu karivepaku oka 5 2 mirchi teesukunanandi. Idu vachesi lemon ila lemon baaga pandina lemon teesukunanandi. ఇది ఒకటైతే సరిపోతుంది వీటితో పాటు నేను యాడ్ చేసే ఇంగ్రీడియన్స్ ఆయిల్ తాలింపు గింజలు salt పసుపు 1/4 టీ స్పూన్ దాకా తీసుకున్నానండి ఇది వచ్చేసి 1 గ్లాస్ రైస్ 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలండి ఉడికించి పెట్టుకున్నానండి ఈ అన్నం అనేది మెత్తగా ఉండొద్దండి పులిహోరకి కొంచెం పొలుకుగా ఉంటేనే బాగుంటుందండి ఈ లెమన్ విత్తనాలు మనం తీసేసుకోవాలండి అందులో ఉంటే మనకు పులిహోర చేదుగా వస్తుంది చూడండి ఇలా మనం లెమన్ అంతా పిండుకున్నాక దీంట్లో మనకు సరిపడా salt యాడ్ చేసుకోవాలండి మన ఛానల్ లో కుకింగ్ వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది కదండి అందుకే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను మనం వీటికి కాల్సిన తాలింపు వేసుకుందాం ఆయిల్ కాస్త వేడెక్కగానే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి కదండి అవి యాడ్ చేసుకున్నాను అవి కాస్త వేగగానే మనం అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 5 6 వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా మనం దీంట్లో పల్లీలు వేసుకుందాం వీటితో పాటు మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి వేసుకుందాం ఇదంతా బాగా పచ్చి వాసన పోయే విధంగా మనం వేయించుకోవాలండి లేకపోతే బాగా పులిహోర చేదొస్తుంది ఇప్పుడు లాస్ట్ లో మనం పుట్నాల పప్పు యాడ్ చేసుకుందామండి ఇది ముందుగానే వేస్తే త్వరగా వేగిపోతుంది కదా అందుకే నేను ఇది చివర్లో వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకొని వీటికి తగినంతగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో వేసిన ఇంగ్రీడియన్స్ అయితే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం పులిహోర కలుపుతామండి రెగ్యులర్ గా కుకింగ్ వీడియోస్ అయితే మీకు బోర్ వస్తుందనేసి నేను మధ్య మధ్యలో బాబో వీడియోస్ ఇంకా చిన్న పిల్లల వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు కూడా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటుందనేసి తాలింపంతా కలిసే విధంగా మనం అందరికీ పులిహోర నచ్చుతుంది బేసిగా చేసుకోవడం కూడా అందరికీ వచ్చు కాకపోతే ఇలా చేస్తే మరింత రుచిగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇది మీకు చూపించడం జరిగింది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి చూసారు కదా ఫ్రెండ్స్ నిమ్మకాయ పులిహోర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కలే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదండి నిమ్మకాయ పులిహోర మనకు చాలా సింపుల్ గా 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ టిఫిన్ లోకి లంచ్ లోకి
చాలా త్వరగా రెడీ చేసేయొచ్చండి. ఇది పల్లి చట్నీ బంగాళదుంప ఫ్రైకి టేస్టీగా ఉంటుందండి. ఆ వీడియో లింక్స్ కూడా వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.